ಹೆಚ್ಚಿನ ಸ್ಟಾಫ್ ಹೆಸರಿಗೆ ಕೇಳೋಣ. ನರೇಂದ್ರ ಮೋದಿ ಅರಿ ನಾಯಕತ್ವ, ನರೇಂದ್ರ ಮೋದಿ ಅರಿ ನಾಯಕತ್ವ ಈ ದೇಶದಲ್ಲಿ ಉಂಡೇ ಅಲ್ಲಂತೆ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు, ఈరోజు మంచి నిర్ణయాన్ని రాజ్యసభలో మరి పార్లమెంట్ లో ఆమోదించి 370 ఆర్టికల్ ను రద్దు చేయడం జరిగింది. అంటే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ కింద ముందు స్వయం ప్రతిపత్తి ఒక ఉండే, స్వయం ప్రతిపత్తి లేకుండా ఇప్పుడు మన భారతదేశంలో అది ఒక అంతర్భాగము. దాని గురించి జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ చేయడము, ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు ఆ తీర్మానం చేయడం జరిగింది. అలా ఇలా భారతదేశానికి చాలా సంతోషము. గత 60 సంవత్సరాల నుండి ఎప్పుడైనా కాంగ్రెస్ పరిపాలించింది, కానీ ఎన్నడూ కూడా ఈ స్వయం ప్రతిపత్తి తీసేయాలని చెప్పని ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచించలేరు. ఎప్పుడు చూసినా కానీ మనం ఎప్పుడు కనీసం సైనికులకు కూడా వాళ్ళు స్వేచ్ఛ చేయలేరు. ఆ రోజు పిల్లలు కూడా బండలతోటి సైనికులు కొట్టిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అలాంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది, అది భారతదేశంలో ఉన్న రాజ్యాంగమే. కాబట్టి ఇప్పుడు స్వయం ప్రతిపత్తి పోయింది కాబట్టి అక్కడున్న ప్రజలు కూడా సంతోషపడతారు. అందరు సెటిలర్స్ కూడా బయటకు పోయి బ్రతుకుతున్నారు, వాళ్ళని చూస్తే దినావస్థలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మన రాజ్య జమ్మూ కాశ్మీర్ పోయి కూడా వాళ్ళ స్థలంలో వాళ్ళు కేటాయింపు కూడా జరగడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ అవసరం కాబట్టి నరేంద్ర మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకొని ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి భారతదేశం మొత్తం సంతోషించాల్సిన విషయం. దాని అందరూ గర్వించాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున దేశం మొత్తం కూడా సంబరం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న కాశ్మీర్ను గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల కాశ్మీర్ను అలాగు పెట్టి ఈ దేశాన్ని విభిన్నం చేయడానికి కొన్ని శక్తులు చేసిన కుట్రలను ఈరోజు నరేంద్ర మోడీ గారు పటా పంచలు చేసి ఈ భారతదేశంలో భాగమని చెప్పి ఈరోజు 370 ఆటకం రద్దు చేసి భారతదేశ గొప్పతనం ఏందో ఈరోజు ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా చూపించిన ఘనుడు, వీరుడు, ధీరుడు నరేంద్ర మోడీ. గత పాలకుల నిజం పరిపాలన మెడలు వంచి సర్దార్ వల్లభాయ్ పటేలు ఏ విధంగా ఆ రోజు హైదరాబాద్ను విలీనం చేసిందో ఈరోజు కాశ్మీర్ను కూడా భారతదేశంలో గడ్డనే అని చెప్పే విధంగా ఈరోజు దేశం మొత్తం కూడా హర్షిస్తుండ్రు. దీనికి గతంలో కాశ్మీర్లో బ్రాహ్మణుల మీద దాడి జరిగింది, ఐఎస్ఐ తీవ్రవాదులు అక్కడ మకం వేసి భారతదేశాన్ని కాశ్మీర్ అలగనే విధంగా చేసిన కుట్రలు ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం ఉన్నది మొత్తం మెజార్టీతోటి ఉన్నది కనుక వీళ్ళ ఆటలు జాగాయి. వీళ్ళకి ఒక్కటే చెప్తున్నాం, ఈ ఎన్ని ఆటలు చేసినా కూడా భారతదేశాన్ని ఏం కూడా చేయలేరని కాశ్మీర్ తోటి తేట తెల్లమైంది. నాయకులకు ఒక్కటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ భారతదేశం కొరకు ఈ దేశంలో పుట్టినందుకన్నా మీరు సంబరాలు చేసుకొని మోడీకి సపోర్ట్ చేయాల్సిందిగా భారతీయ శాఖ నుండి డిమాండ్. ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ స్వీట్ల పంపిణీ ముఖ్య ఉద్దేశం 370 ఆర్టికల్ ఏదైతే ఉందో
దాన్ని కాశ్మీర్లో కూడా ఎత్తివేయడం ఏదైతే ఉందో చాలా గర్వకారణం అది. ఎందుకంటే అక్కడున్న చట్టం వేరు, మన భారతదేశంలో కూడా ఉన్నటువంటి భూభాగము, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి మనకు చట్టం వేరేయడం అనేది చాలా దురదృష్టకరం. అన్ని కేంద్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పాస్ అయిన బిల్లు కాడికి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆమోదం పొందే విధంగా చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో అది 370 ఆర్టికల్ అని దాన్ని ఎత్తేసే ఘనత అది అవకాశం కూడా మాకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఈ పాపము 70 ఏళ్ళ నుంచి వెళ్ళి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా బాధపడుతున్న విషయం, నరకం అనుభవిస్తున్న విషయంలో కూడా వెళ్ళి ఇవాళ నరేంద్ర మోడీ గారు గట్టెక్కించినటువంటి సందర్భం. నాటి జమాన్లో కూడా నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనుచితం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురదృష్టకరాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని మొత్తంగా తుడిచిపారేసింది. రాబో రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా చేస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము హెచ్చరిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము చెప్తున్నాం, మేమేం చెప్తున్నాం, 17 సెప్టెంబర్ ఏదైతే ఉందో అధికారికంగా మీరు చేయనీయడల, 17 సెప్టెంబర్ అధికారికంగా చేయనీయడల. మేము భాజపాతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, ఇక్కడ ఘనంగా చేస్తాం, ఏ ప్రభుత్వ ఆఫీస్ పైన అయినా సరే మేము జెండా ఎగరేసి తీరుతామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ ఇది చెంపపెట్టు, ఎందుకంటే అక్కడ మనకు వారసత్వం లేదు, మనం పోయినా అక్కడ కిరాయిలు లెక్క లెక్క వాపసు రావాలి, అక్కడ పోలేము మనం ఉండలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. కాబట్టి ఈ చట్టం ఏదైతే ఉందో యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ విషయం, అక్కడ ఉన్నటువంటి సోదరులకు కూడా ఈ చట్టం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 370 అంటే ఏంటిది, అసలు ఈ ఆర్టికల్ అంటే ఏంటి, తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం చట్టం లోపల భారతదేశం లోపల పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ కల్పించుకున్నటువంటి భాగం మాత్రమే, ఇది ఎక్కడో కాదు. దీనికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టిండు, ఏదో చెప్పిండు అదే చేసిండు అని చెప్పి తెలియజేస్తున్నాం. షార్ట్లో చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో 370 కాశ్మీర్కి సంబంధించిన 370 ఆర్టికల్ ఎత్తివేయడం జరిగింది. 370 ఆర్టికల్ ఏంటంటే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే బిల్లు అది. దాని ద్వారా కాశ్మీర్లో అక్కడ ఉన్న ముస్లింలు ఉన్నా, కాశ్మీరీ పండిత వాళ్ళు ఉన్నా, వాళ్ళందరూ కూడా తీవ్రవాదులందరూ కలిసి కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీ పండితుల్ని, అక్కడ ఉన్న హిందువులందరూ కూడా తనిమి కొట్టడం వల్ల ఇవాళ 600,000 మంది అక్కడ ఉన్న కాశ్మీర్ నుంచి హిందువులందరూ కూడా వచ్చి ఢిల్లీ ఫుట్పాత్ల మీద బతుకుతున్నారు. 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన ప్రారంభంలో ఈ ఆర్టికల్ను వ్యతిరేకించిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కానీ అట్లాగే వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. అట్లాంటిది ఇవాళ 370 ఆర్టికల్ని ఎత్తివేయడం వల్ల అక్కడ ఉగ్రవాదులు కాశ్మీర్లో పూర్తిగా తగ్గిపోతారు. ఏదైతే భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా అక్కడ అమల్లోకి వస్తాయి. గతంలో కాశ్మీర్ 370 ఆర్టికల్ ద్వారా భారతీయులు ఎవరు కూడా అక్కడ ఉండడానికి అవకాశం లేదు, అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు, అక్కడ చదువుకోవడానికి అవకాశం లేదు, భూమి కొనడానికి అవకాశం లేదు. కానీ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు వస్తే మాత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే అక్కడ ఉండడానికి అవకాశం అన్ని కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ అది కూడా తొలగించి స్వేచ్ఛ వాయువుల్ని కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ దీని కొరకు కలలు కన్న వారు అందరి కలలు నెరవేరినాయి. భారతీయులందరూ కూడా గర్వంగా ఇవాళ కాశ్మీర్ భారతదేశంలో కలిసినందుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మేము జైత్యాలు కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. భారతీయులందరూ గర్వించే విషయాన్ని మోడీ గారు అమిత్ షా గారు చేసినందుకు వారికి విజయం చేస్తున్నాం. కరేగా కరేగా.